కమన్ కమన్ ఏం పేరు నీ పేరు అలేఖ్యా 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 ఏం చదువుతున్నావు డిగ్రీ ఫైనల్ ఇయర్ డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోయినాయా ఎగ్జామ్స్ అయిపోయినాయి అయిపోయినాయి హ్యాపీగా బిందాస్గా సమ్మర్ హాలిడేస్ ఎంజాయ్ చేస్తున్నావు ఎంజాయ్ చేయడానికి ఇక్కడ అందుకే వచ్చా ఓకే ఇప్పుడు జనరల్ గా ఆ అఖిల్ మనందరం అమ్మాయిల కలల రాకుమారుడు అంటాం కదా సపోజ్ ఫర్ సపోజ్ నీ కలలోకి అకిల్ వస్తే ఏం అడుగుతావ్ అది నీ డ్రీమ్ అది నీ ఇష్టం ఏదైనా అడగచ్చు దాంట్లో హద్దులు లేవు ఫస్ట్ ఒక సెల్ఫీ అవుతాడు అందులో కూడా సెల్ఫీ చేయండబ్బా నీ పక్కింటి అబ్బాయి అబ్బా అకిల్ అప్పుడు ఏం చేస్తావు డైలీ మార్నింగ్ చూస్తా చూసి అది అనుకోకుండా వచ్చిన ఎక్స్ప్రెషన్ ఒరిజినల్ గా అది కాదు వేరే ఇంకేదో ఉంది అంటే ఫస్ట్ ఆయన ఈ అయ్యగారు అన్న పేరు విన్న తర్వాత ఎలా రియాక్ట్ అయ్యారో తెలుసుకోవాలనిపిస్తది మీమ్స్ అన్ని చూసిన తర్వాత ఎందుకు ఎందుకంటే జనరల్ గా ఎవరు ఎలా తీసుకుంటారో తెలియదు ఆయన సూపర్ గా తీసుకున్నారు ఆల్రెడీ ఆ అబ్బాయిని ఫేమస్ చేయడం కూడా అయిపోయింది అది ఆయన డ్రీమ్స్ లో కదా ఆయన నోట్ లో నేను వినాలని డ్రీమ్స్ లో కాబట్టి ఒరిజినల్ చూసావా దేవుడు వచ్చి వరం ఇస్తానంటే ఇవిడ అడుగుతాను అంటుందో వరం ఇచ్చాడని చెప్పి మనం పెట్టకపోతే తప్పు కదా అరే అంటే నీ డ్రీమ్స్ రా సరే నువ్వైతే ఏమడుగుతావు నీ డ్రీమ్స్ లోకి వచ్చాడు కలలోనైనా కలగనలేదే నువ్వు

నీ కళ నిజం అవ్వాలని అవుతుందో లేదో తెలియకపోయినా ఒక అక్కగా కోరుకుంటున్నాను నేను అవ్వాలని కోరుకుంటున్నాను నేను అదే చెప్పానురా రాయితే ఏం కోరుకుంటారు ముందు అది అది అంటే ఇక్కడ అంటే ఇప్పుడు నాకు పెళ్లి చేసుకుని అంత అంత లేదమ్మా అంత సినిమా లేదు మహా అయితే అఖిల్ మూవీలో ఒక క్యారెక్టర్ చేయడానికో హీరోయిన్ గా చేయడానికి ట్రై చేస్తాను ఎలా హీరోయిన్ హీరోయిన్ అంత సినిమా నాకు లేదని విషయం నాకు తెలుసు అఖిల్ చా ఇది బాగుంది ఇది బాగుంది అఖిల్ చెల్ అయితే చా చదా ఏదో ఎవడురా ఎవడురా అఖిల్ చెల్ అనేది ఆయనకి చెల్లెళ్ళు అక్కలు లేరు ఓన్లీ గర్ల్ ఫ్రెండ్స్ ద మైకి చె ఇంక ఎక్కువ మాట్లాడితే ఇవి ఏమడిగేంతో వింట భయనే జరుగుతుంది నాకు ఆ ఓకే సాంగ్ పాడుతున్నావు అది అఖిల్ గారికి డెడికేట్ చేస్తున్నారు మీ పేరు వినయ్ మేడం వినయ్ వినయ్ ఓకే వినయ్ గారు galන්නේ <issions>